చైనా ప్రభుత్వం విడాకుల విషయంలో పీటముడి వేసింది. విడిపోవాలనుకునే జంటలకు విడాకులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి అక్కడి న్యాయస్థానాలు. తమ వ్యక్తిగత జీవితాలపై ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవాలన్న కోర్టు నిబంధనలు పాటించి తీరాలని తెలిచేశారు. ఇంతకీ విడాకుల్లో తలెత్తిన కొత్త ఆంక్షలేంటి? పౌరుల వ్యక్తిగత జీవితాలను ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. చైనాలోని జంటలు విడాకుల కోసం కోర్టుకెళితే వారికి విడాకులు రావడం కష్టమేననే సంకేతాలిస్తోంది కోర్టు. విడాకులు కోరే దంపతులు చెప్పే కారణాన్ని బట్టి నిజానిజాలను నిర్ధారణ జరిగాక విడాకులు ఇస్తామంటోంది ధర్మాసనం. ఎవరైనా దంపతులు తాము మోసపోయామని కారణం చెబితే వారికి విడాకులు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తోంది కోర్టు. దీంతో జనాలు మండిపడుతున్నారు. తమకు కలిసి జీవించడం ఇష్టం లేదు, విడాకులు ఇవ్వమని కోరితే కోర్టుకు అభ్యంతరమేంటి అని ప్రశ్నిస్తున్నారు. తమ జీవిత భాగస్వామి తమను మోసం చేసింది అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న జంటలకు జలకిస్తోంది కోర్టు. ఈ కారణంతో విడాకుల కోసం అప్లై చేయడం అనుమతించమంటూ చైనాలోని ఓ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ తీర్పుపై చైనాలో పెద్ద దుమారం చెలరేగింది. చైనాలోని షాన్టాంగ్ ప్రావిన్స్లోని కోర్టు మోసం అనే రీజన్తో విడాకులకు దరఖాస్తు చేస్తే స్వీకరించమని తేల్చెప్పింది. కోర్టు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోవాలంటే అసలు కోర్టుకు అభ్యంతరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సహజీవనాన్ని మోసంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది. సహజీవనం అంటే పెళ్లైన వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ఎవరితోనైనా నిరంతరం జీవించడమేనని పేర్కొంది. విడాకుల దాఖలు చేయడానికి వ్యభిచారాన్ని ఒక కారణంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం చైనా విడాకుల చట్టంలో కొన్ని మార్పులు చేసి ఆమోదించింది. దీంతో జంటలు విడాకులు తీసుకోవడం కష్టంగా మారింది. మారిన కొత్త రూల్స్ ప్రకారం దంపతులు విడాకులు తీసుకోవాలంటే నెల రోజులు కూలింగ్ ఆఫ్ పీరియడ్లో ఉండాలి. విడాకులు కోరిన జంటలు నెల రోజులు కలిసి ఉంచడానికి అసలు కారణం వారు విడిపోకుండా ఉంచడానికి, వారి వైవాహిక బంధాన్ని కొనసాగించడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుందని కోర్టు ఉద్దేశం. అలా నెల రోజుల తర్వాత కూడా వారి మధ్య సర్దుబాటు కుదరకపోతే అప్పుడు మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకోవాలి. విడాకులు తీసుకునే ప్రక్రియలో 30 రోజుల్లోపు జీవిత భాగస్వామి ఇష్టపడకపోతే విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తు రద్దు చేయబడుతుంది. దీంతో డైవర్స్ ఆలస్యం కావడమే కాదు, లాయర్లకు కూడా ఫీజులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చైనా ప్రభుత్వం ఈ కొత్త విడాకుల చట్టాన్ని ఆమోదించిన తర్వాత ప్రజలను తమ వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు. అయితే చిన్న చిన్న అపార్థాలు జంటల మధ్య సర్వసాధారణం. తొందరపడి విడాకులు తీసుకోకుండా ఉండేందుకు న్యాయస్థానాలు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.